అధ్యక్ష, చాలా సుదీర్ఘంగా చర్చించాము. సభందరి తరఫున మీ ద్వారా మాజీ ముఖ్యమంత్రి గారికి, గౌరవ ప్రతిపక్ష నాయకులు గారికి నేను ఒక విజ్ఞప్తి చేయదలుచుకున్నాను. కృష్ణానది నీళ్లకు సంబంధించి చాలా రాష్ట్రానికి సంబంధించినంతవరకు చాలా ముఖ్యమైనటువంటి అంశం ఇది. జరుగుతున్నటువంటి అన్యాయాన్ని, జరిగినటువంటి అన్యాయాన్ని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కళ్ళకు కట్టినట్టు ప్రజెంటేషన్ ఇచ్చి ఉన్నటువంటి అపోహలన్నింటినీ పటాపంచలు చేసి జరిగిన నష్టాన్ని ఏ రకంగా సరిచేయాలో వారు చాలా స్పష్టంగా సభలో మనందరికి చూపించారు, రాష్ట్రానికి కూడా చూపించారు. తదుపరి కార్యాచరణ ఏ రకంగా ఉండాలో దానికోసం తీర్మానం కూడా ప్రవేశపెట్టారు. అటువంటి తీర్మానం పైన మాజీ ముఖ్యమంత్రి గారు కూడా 10 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని పాలించారు. వారికి కూడా అనుభవం ఉన్నటువంటి నాయకులు. వారు కూడా సభకు వచ్చి ఈ చర్చలో పాల్గొని వారు కూడా విలువైనటువంటి సలహాలు, సూచనలు ఇచ్చి ఈ తీర్మానానికి సంపూర్ణమైనటువంటి మద్దతు తెలుపుని ఉంటే రేపొద్దున మనందరం చేసినటువంటి తీర్మానం కేంద్రంలో ఈ తీర్మానాన్ని పంపిస్తూ ఉన్నాం. అక్కడ కూడా సభ ఏకగ్రీవంగా తీర్మానం చేసింది. అనుభవం కలిగినటువంటి మాజీ ముఖ్యమంత్రి గారు కూడా దీనికి మద్దతు తెలిపారనేటువంటి ఒక బలం మాకు కూడా చేకూరుతుంది. చాలా బాగుండేదని మేము ఆశించాం అధ్యక్ష. నేను ఇప్పటికి కూడా వారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. అనుభవం కలిగినటువంటి నాయకులు రావాలి సభకి, చెప్పాలి. ఇటువంటి రాష్ట్రానికి సంబంధించిన ప్రయోజనాలు ఉన్నప్పుడు రాష్ట్ర ప్రయోజనాల కోసం వారు రావాలి. ఇదంతా వదిలేసి ఇప్పుడే మా రాజగోపాల్ రెడ్డి గారు చెప్పినట్టు ఇక్కడ విలువైనటువంటి ఈ తీర్మానానికి మద్దతు ఇచ్చి సాధించాలని అనుకుంటున్నటువంటి మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చేసిన తీర్మానం ఫలితాలు సాధించాలని సభ కోరుకుంటా ఉంటే, సభ వదిలేసి ఎక్కడో నలగొండ పోతా అంటే ఉపయోగం లేదు. దయచేసి సభకు వచ్చి ఈ తీర్మానానికి మద్దతు తెలిపి వారు వీరు అందరు కలిసి సభ అంతా ఏకీకృతంగా తీర్మానం చేసి తీర్మానం రావాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. వారికి, మీ సభలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకులు అందరికి కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. దయచేసి ఒకసారి వారితో మాట్లాడండి. ఇటువంటి విలువ ఉన్నప్పుడు వచ్చి రావాలి, విలువలు సలహాలు ఇవ్వాలని కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ.